మనలను ఆరాధనలో నడిపించుటకు అనుదిన జీవాహారం. 9వ కీర్తన 15-16 చరణములు. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కియున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు ఈ చరణములను గమనించారా? జనులందరూ తాము తవ్విన గుంటలో గోతిలో పడిపోయారంట. వారు ఒడ్డిన వలలోనే వారి కాళ్ళు చిక్కుబడ్డాయి అన్న మాటకు తగులుకున్నాయి అని అర్థముంటుంది. యెహోవా న్యాయం జరిగించాడు, ఆయనే తీర్పు తీర్చాడు. తాము చేసినటువంటి తండ్రి తాము చేతులతో చేసుకున్న దానిలోనే వాళ్ళు చిక్కుకున్నారు అన్న మాటను కీర్తనకారుడు ఎంతో నిశ్చయతతో తెలియజేస్తున్నాడు. దీన్ని బట్టి ఏమి నేర్చుకోగలం అనంటే, జనులందరూ కూడా తాము అనేకమైన గోతులు తవ్వుతున్నారు. ఎందుకని? ఇతరులు పడిపోవాలి, మేము బాగానే ఉండాలి అనేటువంటి యొక్క ఆతృత. అంతేగాని అంత మాత్రమే కాదు, అది దురాశ అవుతుంది. వారు ఆశ మంచిది కాదు, వారి ఆశ అంతయు కూడా అది దురాశే. ఇతరులను ఎప్పుడు మనం పడద్రోయాలి, మేమే బాగుండాలి, ఇతరులు బాగుండకూడదు అనేటువంటిది జనుల ఆలోచన. అందునిమిత్తమే అక్కడ దావీదు కీర్తనకారుడు ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు ఏమని, తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తెలుగులో ఒక సామెత ఉంది, ఎవడు తీసిన గోతిలో వారే పడతారు అని. మనం చాలాసార్లు వింటూ ఉన్నాం, కానీ మనమును ఇలాగూ చేయటలేదా? చేయలేదండి అన్నవారు ధన్యులు. మంచిది, ఇకను కూడా అట్టి పనులు చేయకుండా ఉండినట్లు దేవుడే కృపచూపనుగాక. మనము మేమెందుకు తవ్వుతామండి, మాది అలాంటి బుద్ధి కాదు అని మనలను మనమే మెచ్చుకొని కోరుతూ ఉంటాం. కానీ అలా చేయకూడదు. మన మంచితనం కలకాలం ఎల్లవేళలా ఉండేది కాదు. తెలుగులో సామెత ఉన్నట్టు మన బుద్ధి బుధవారం వరకే, కొంతకాలం తాత్కాలికం. కానీ దేవుడిచ్చిన జ్ఞానం వలన, దేవుడిచ్చినటువంటి కృప వలన కలిగినటువంటి జ్ఞానము, బుద్ధి, మంచి మనసు, అవి ఎల్లకాలం ఉండేవి. అవి ఎలా ఉంటాయి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటను బట్టి అవి నిరంతరము ఉండే అవకాశం ఉన్నది. అందునిమిత్తమే అలా ఉన్నప్పుడు దేవుని ప్రేమను కనపరిచేవారముగా ఉంటాం. ఇతరుల కొరకు మనం గోతులు త్రవ్వేవారముగా ఉండము. జనులందరూ తాము త్రవ్విన గొంతులో వారు పడిపోయారు. ఎందుకని? దావీదు పక్షమున దేవుడున్నాడు. ఈ కీర్తనకారుని యొక్క భరోసా చూడండి, నేను దేవుని పక్షమునున్నాను కాబట్టి వారు త్రవ్వినప్పటికీ ఆ గోతిలో నేను పడలేదు అనంటే, నన్ను పడకుండా చేసిన ఆ దేవునికే మహిమ అన్న రీతిగా వ్రాస్తూ ఉన్నాడు. తాము వలలు వడ్డారు నా కోసమే, కానీ వారి కాళ్ళే తగులుకున్నాయి. అంటే దాని అర్థమేంటి? మనం చేసినటువంటి యొక్క క్రియల ఫలితాన్ని మనము అనుభవించక తప్పదు. ఆ విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. అంతేగాని మనము ఇతరులను త్రోసి వారి పైన మనము ఎదుగుదాము అనంటే అది కుదరదు. ఎందుకని? దేవుడు న్యాయం జరిగిస్తాడు, ఆయన ప్రత్యక్షమవుతాడు. అందునిమిత్తమే ఆ చరణంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు, తీర్పు తీర్చాడు. అందునిమిత్తమే దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కుకున్నారు. చేసుకున్న దానిలో అంటే వారి చేతుల తమను తామే పడద్రోయించుకొనుచున్నారు అనే అర్థం వస్తుంది. తమ చేతులతో చేసుకున్న దానిలోనే చిక్కుకున్నారు. కనుక మన చేతులు, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? ఇతరులను కట్టేలా ఉన్నాయా? ఇతరులను పడద్రోసేలా ఉన్నాయా? ఎవరిని ఎప్పుడు ఏ గోతులు తోసేద్దామా అనే ఆలోచన ఉండకూడదు సమ్మా. నాతో సహా మనమందరము ఇతరులను ఆదరించేలా, ప్రేమించేలా ఉండడానికి పాటుపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.